పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 117ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఏబివిపి ఒక బంధుకు పిలిపించిందట. నిన్న బేసిక్గా బంధుకు పిలిపిస్తే ఎవరైనా కనుక స్వచ్ఛందంగా స్కూల్లో షాపులు బస్సులు ఇంకింకటి స్వచ్ఛందంగా ఆపేస్తే దాన్ని బంద్ అంటారు, బలవంతంగా ఆపేపిస్తే దాన్ని రౌడీయిజము అంటారు. చాలా దగ్గరలో కొందరు ఎందుకులే లేని పనులు వీళ్ళతోటి ఏమైనా గొడవలు అవుతాయనో నాన్ సెన్స్ అనో భయంతో కొందరు మూసేసుకుంటారు, అది వేరే విషయం. ఈ క్రమంలో రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అతను ఎవరో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఎవరో వెళ్ళారట, అతను గ్యాంగును బ్యాచ్ని వేసుకొని అక్కడికి వెళ్తే స్కూల్ మూసేయలేదు. మూసేయకుంటే హెడ్ మాస్టర్ లక్ష్మీదేవి ఇప్పుడు బాగా ఫుల్గా షేర్ అవుతుంది కదా, బాగా వైరల్గా ఉంది ఆ వీడియో, హెడ్ మాస్టర్ లక్ష్మీదేవి గారు తన దగ్గరికి వెళ్ళి స్కూల్ మూసేయమని చెప్పి అడిగితే తాను చాలా పద్ధతిగా అయ్యా ఇప్పుడు కాసేపట్లో పిల్లలకు తిండి పెడతాం, ఆల్రెడీ ఫుడ్ వచ్చింది, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు స్కూల్ బంద్ చేసి పిల్లల్ని ఇంటికి పంపితే చాలామంది తల్లిదండ్రులు చేనులలో పనులకు పోయింటారు పొలంలో, ఈ పిల్లలు ఇంటి దగ్గరకు పోతే వాళ్ళకి తినే తిండి ఉండదు, పస్తులు ఉంటారు, మధ్యాహ్నం వాళ్ళకు భోజనం పెట్టించి తినిపించి తర్వాత సెలవిస్తానులేండి అని చెప్పారు. అంటే పిల్లల పస్తులు ఉంటారు అని చెప్పి బాధ్యత గల ఒక తల్లిగా ఆలోచించారు. అక్కడ మనిషి అన్నవాడు ఎవడైనా చదువు విలువ కడుపుకు అన్నం, అంటే ఒక అన్నం విలువ ఆకలి విలువ తెలుసుకున్నాడు ఎవడైనా, ఆ మేడం అంత క్లియర్గా ఒక తల్లి స్థానంలో ఉండి చెప్పిన తర్వాత వింటాడా వినడా, ఎవడైనా వింటాడుగా మనిషి అన్నవాడు, ఇతగాడు వినలేదట, ఏం చెబితే అర్థం కాదా నీకు మెంటలా అని చెప్పి ఉల్టా మళ్ళీ ఆ మేడంని ఆ హెడ్ మాస్టర్ని నీకేమైనా మెంటలా అని చెప్పి ఉల్టా ఆమెనే అంటే చంప చెలు వాంచి పడేసింది చంపలు. షబాష్, మొదట ఒక తల్లి స్థానంలో ఉండి చెప్పింది, తర్వాత ఇలా అడదిడంగా ఉండే ఇటువంటి వాళ్లకు, మళ్ళీ ఒక గురువు స్థానంలో ఉండి దారి తప్పుతున్నటువంటి వాళ్లకు దారిలోకి పెట్టడం కోసమని చంపలు పగలగొట్టి మరీ చెప్పారు. రెండు పాత్రలు చాలా చాలా బాగా పోషించిన మేడం గారికి అయితే నిజంగానే అభినందనలు. తల్లిగా పిల్లల ఆకలి గురించి ఆలోచించింది, తర్వాత వాడు అట్లా మాట్లాడితే వాడిని దారిలో పెట్టాల్సినటువంటి పద్ధతి కూడా ఒక గురువుగా కూడా ఆలోచించారు. స్కూల్ స్వచ్ఛందంగా పనిచేస్తారు ఎవరైనా అవసరం అనుకుంటే, సరే కొందరు ఏమంటారు బలవంతంగా మూసేపించి ఇటువంటి ప్రయత్నాలు వీడు, ఇంకా ఇట్లా ఒక బంధు పిలిపిస్తే బంద్ కావాలి బంద్ కావాలి అని రామిరెడ్డి విలనిజం చేసినట్టు ఇంకా ఆ కాలంలో ఏమైనా ఉన్నారేమో వీళ్ళు బంద్ అంటే బంద్ చేసేయడానికి. అయినా తను మధ్యాహ్నం తిండి పంపించి ఇంటికి పంపిస్తా అన్నారుగా, తిండి పెట్టి ఇక్కడ నిజమేగా ఎంతోమంది కూలికి పోయే వాళ్ళు ఉంటారు, పొలాల్లో పనులకు పోయే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఇప్పుడే రారులే అని చెప్పి పొలాల దగ్గరికి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న అన్నము అవి తిండి తీసుకెళ్ళిపోతారు పిల్లలకి, అప్పుడు ఎటు కాని టైంలో పంపిస్తే వాళ్ళ తిండి పరిస్థితి ఏంటి? అంత మంచిగా చెబితే వినకుండా మళ్ళీ ఆమెకి మెంటలట, పాపం మేడం గారు ఇంకా పద్ధతిగా ఉన్నారు, ఒకటే చంపే వాయించారు, ఇంకో చేయగానే ఖాళీ కొండ కుడి చేత్తోనే వాయించారు కానీ ఇంకొక చేయగానే ఖాళీ కొండే ఈ చంపతో కనుక ఎడం చేత్తో ఇంకా రెండు మూడు వాయించిట్లుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, ఇంకా బ్రహ్మా పక్కనున్న టీచర్లు ఇంకా మీరు మంచిగా ఒకటి వేసేది ఉంటారు. ఇట్లా దీన్ని ఎవరు ఇట్లా కొట్టడాన్ని ప్రోత్సహించడం అని కాదు ఇది, తను ఎంత పద్ధతిగా చెప్పిన తర్వాత వెళ్ళి మెంటల్ అనేకని చెప్తే ఏంటది, ఆమె అంత నీట్గా చెబితే మంచి పని చేశారు మేడం, షబాష్.